నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇవాళ ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించే ఛాన్స్. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం. కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత తొలి భేటీ. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు. ఇవాళ మరికొందరు అధికారుల విచారణ. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు దుర్మరణం. మృతదేహాలతో ఇటలీ నుంచి బయలుదేరిన ఫ్లైట్. తిరుమలలో భక్తుల రద్దీ, కంపార్ట్మెంట్లు ఫుల్. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన ఋతుపవనాలు, పలుచోట్ల భారీ వర్షాలు. టీ20 వరల్డ్ కప్ లో నేడు అమెరికాతో ఐర్లాండ్ ఢీ. లాడర్ హిల్ వేదికగా ఇరు జట్ల మధ్య సమరం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్ లో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. మృతుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన 7, యూపీకి చెందిన 3, ఏపీకి చెందిన 3 ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఒడిశా, బీహార్, పంజాబ్, కర్ణాటక, బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలకు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం అందించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక మృతుల్లో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈశ్వరుడు, సత్యనారాయణ, శ్రీకాకుళంకు చెందిన లోక్నాథంగా గుర్తించారు. అయితే మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇటలీ నుంచి బయలుదేరిన విమానం ఇవాళ కేరళలోని కొచ్చికి చేరుకునుంది. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. We'll be right back.
కువైట్ లో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. మృతుల్లో కేరళకు చెందిన 23 మంది ఉన్నారు. తమిళనాడుకు చెందిన 7 యూపీకి చెందిన 3 ఏపీకి చెందిన 3 ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే ఒడిశా, బీహార్, పంజాబ్, కర్ణాటక, బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి. మృతుల్లో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈశ్వరుడు సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోక్నాథంగా గుర్తించారు. ఇక మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇటలీ నుంచి బయలుదేరిన విమానం ఇవాళ కేరళలోని కొచ్చికి చేరుకుంది. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. శతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పనులు మొదలైందని మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీలో కూటమి పాలన కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్ట్ చేశారు. ₹16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్పీ ఫైల్ మీద సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం చేశారన్నారు. సామాజిక పెన్షన్లు 4,000కు పెంచుతూ 3వ సంతకం చేశారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ 4వ సంతకం చేశారని ఎక్స్లో రాసుకొచ్చారు. యువతలో నైపుణ్యాలు గుర్తించి వారి బంగారు భవిష్యత్తు కోసం నాణ్యమైన ఫైలుపై 5వ సంతకం చేశారని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. We'll be right back.
ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రులుగా సీనియర్లను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను టీడీపీ తన దగ్గరే ఉంచుకుంటుందని సమాచారం. మంత్రులుగా ప్రమాణం చేసిన పయ్యవుల కేశవ్ ఆనంకు దక్కే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఎన్ఎండి ఫారూక్ కు మైనారిటీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఈరోజు శాఖల వారీగా అన్ని స్పష్టత రానున్నాయి. అయితే ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తున్నాయి? నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్ల పైన సంతకం చేశారు. అదేవిధంగా క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఇప్పటికే కూర్పు పూర్తయింది. మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే మంత్రులకు ఇంతవరకు శాఖలు కేటాయించలేదు. ప్రధానంగా మూడు పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇది తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, అదేవిధంగా భారతీయ జనతా మంత్రి కూడా కీలక శాఖను అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శాఖల కేటాయింపుకు సంబంధించి కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, హోమ్ శాఖ లాంటి కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని తమ దగ్గరే ఉంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో జనసేన పార్టీ కూడా కొన్ని కీలక శాఖలను అడుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో శాఖల కేటాయింపుగా మారినట్టు తెలుస్తుంది. అయితే ఆర్థిక శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, ఈ రెండింటిని కూడా టీడీపీ తన వద్దే ఉంచుకోవాలనే యోచనలో ఉంది. అందులో భాగంగా ఈ శాఖలు ఎవరికి కేటాయించాలనే అంశానికి సంబంధించి చంద్రబాబు కూడా కొంత కసరత్ అయితే చేస్తూ ఉన్నారు. సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారికి ఆర్థిక శాఖ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యవుల కేశవ్ మొదటిసారి క్యాబినెట్ లోకి వచ్చారు. ఆయనకు రెవెన్యూ శాఖ దక్కే అవకాశం ఉన్నట్టయితే ప్రచారం జరుగుతుంది. వీరితో పాటు ఐఎన్టీఆర్ సమాచార శాఖ నిమ్మల రామానాయుడికి కేటాయించే అవకాశం ఉంది. ఎన్ఎండి ఫరూక్ గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యారానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఇంకా అనేక కీలక శాఖలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా కేటాయింపులు చేయాల్సి ఉంది. ఈసారి క్యాబినెట్ లో కొత్తగా 17 మంది ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లో, అదేవిధంగా రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా శాఖలు కేటాయించే పనులు అయితే చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానంగా శాఖల కేటాయింపులో ఇటు మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ శాఖల కేటాయింపు అనేది ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించారు. మొదటి రోజే 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు.
ఐఏఎస్ ఐపీఎస్ లు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడు అనుకోలేదన్నారు. 95 నుంచి వివిధ దఫాలు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ ఐపీఎస్ లతో సమావేశం అవుతారని ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈరోజు నిన్న సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టారు. తన ఛాంబర్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వరుసగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. అయితే తొలిసారిగా సీఎం సచివాలయానికి రావడంతో ఆయనను కలిసేందుకు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్లు క్యూ కట్టారు. వివాదాస్పద అధికారులంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు పరుగులు తీశారు. అజయ్ జైన్, శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ఎస్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కేవీవి సత్యనారాయణ ఇలా అంతా సీఎం ఛాంబర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు అజయ్ జైన్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారని అభియోగాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక శాఖలో భారీ ఎత్తున అవకతవకలు పడ్డారని కేవీవి సత్యనారాయణపై ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ భేటీ కావడం ఇదే తొలిసారి. 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ప్రోటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునుంది. దానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తనకు అద్భుతమైన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు తాము ఇచ్చిన హామీలు వీలైనంత త్వరగా అమలు చేసే విధంగా ముందుకెళ్తామని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించిన అంశాలపై కేబినెట్లో డిస్కస్ చేసే ఛాన్సెస్ ఉంది. వికారాబాద్ జిల్లా కొత్తపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో రాత్రి శేఖర్పై చిరుతపులి దాడి చేసింది. శేఖర్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో నవాబుపేట ప్రభుత్వ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేశారు. గట్టిగా అరుస్తున్న జంతువుదో కనిపించదని ఫోన్ టార్చ్ లైట్ వేశారని ఎదురుగా చిరుత కనిపించిందని చెప్పాడు శేఖర్. తన చేతిని చిరుత నోటితో కరిచి పట్టిందని గట్టిగా వదిలించుకోవడానికి ట్రై చేసినా వదలలేదని చెప్పాడు. చిరుత దాడి విషయం తెలిసిన కొత్తపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. చిరుత కోసం గ్రామస్తులు గాలించారు.
కాణిజీర్లకి వెళ్ళి వచ్చింది. ఇంకొకరు సౌండ్ వచ్చింది, ఫోన్ క్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ ఒప్పుకుని వస్తున్నా. ఏంది ఇట్లా సౌండ్ వస్తాయంటే మనతో సహా దగ్గరకుండదు, దగ్గరకు ఇది ఏంటి లైట్ బాగా చేసి చూస్తే అది ఇక తలకాయలు లోడ్ చేసుకొని ఒప్పుకొచ్చింది. దీనికి ఈ సంపేటర్లో ఆయన తలకాయలు ఉపయోగించుకుంటాను ఇట్లా పెట్టిన దీనికి పెట్టాడు. ఇక అది ఇట్లా కొట్టిన దాన్ని నోట్లకి చక్కర నోటే పట్టింది, చేతు చేతి పడదా ఇట్లా దుర్పాయించుకొని అది అక్కడ ముక్కింది, ఇక్కడ వచ్చింది కాణిజీర్లకి వెళ్ళి వచ్చింది. ఇంకొకరు సౌండ్ వచ్చింది, ఫోన్ క్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ ఒప్పుకుని వస్తున్నా. ఏంది ఇట్లా సౌండ్ వస్తాయంటే మనతో సహా దగ్గరకుండదు, దగ్గరకు ఇది ఏంటి లైట్ బాగా చేసి చూస్తే అది ఇక తలకాయలు నోట్ చేసుకొని ఒప్పుకొచ్చింది. దీనికి ఈ సంపేటర్లో ఆయన తలకాయలు ఉపయోగించుకుంటాను ఇట్లా పెట్టిన దీనికి. రంగారెడ్డి జిల్లా బగలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చంపాపేట్కు చెందిన సయ్యద్ సమీర్ను దుండగులు తల్వార్తో నరికి హతమార్చారు. సమీర్ డెకరేషన్ పనులు చేస్తుంటాడు. బాలాపూర్ పోలీసులు హత్య స్థలానికి చేరుకుని హత్య కారణాలపై గురించి ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించే ఏర్పాట్లు చేశారు. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. फोन आया ऐसा उससे आया नहीं मालूम, कोई वर्मा वाला करा बोल के नहीं मालूम, लेकिन ऐसा मार के डाल दिए बोलिए फोन आया तो उनके वाली साहब और एक दो जने आए, फिर उसके बाद हमला आए. क्या नाम है बच्चे का? मोहम्मद सैयद समीर है. क्या करते हो? क्या बोले? कार डेकोरेशन का काम करता हूँ. कहाँ पर भाई? चंपापेट पे करता हूँ. सलाम अलैकुम, मेरा नाम सैयद मुनीर है, मेरे बेटे का नाम सैयद समीर था. हम लोग धरगांगू जा के आए थे, आए बात खाना वाना खा के मेरे बच्चा भेड़ा हुआ था घर में, किसी का काला हाथ निकला बी आर ओ मिल के बालापुर तालाब के पास जो ना मेरे बच्चे को ले जाके मार दिए. कोई नहीं था वहाँ पे, मेरा बच्चा पड़े हुआ था, मेरे को फोन आया, मेरा बच्चा गिरवा है यार साहब, वर्मा का बच्चा को हाथ में मार लिया. इनको फोन कराओ ने भाई, भाई भाग ले जाके मेरे पापा का नंबर है बोल के दिया करते, गिर गया उसके बाद. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయని, వర్షాకాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ ఇప్పటికీ ప్రకటించింది. జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని కూడా పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి, పలు ఇళ్లలు ధ్వంసమయ్యాయి, కొండ చెరువలు విరిగిపడి రాకపోకలు అంతరాయం ఏర్పడింది, జనజీవనం అస్తవ్యస్తమైంది. మంగన్లో భారీ వర్షం కారణంగా 3 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. నేషనల్ హైవే 10 పై కొండచరియలు విరిగిపడడంతో సిక్కిం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జేసీబీలతో అధికారులు రోడ్లను క్లియర్ చేస్తున్నారు. సింగ్టుమ్లోని శాంతినగర్ ప్రాంతంలో పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే పార్క్ చేసిన ఓ ఎస్యూవీ వెహికల్ బురదలో కొట్టుకుపోయింది. కొండపోత వర్షం కారణంగా సింగ్టామ్లోని
సిసోపాని దగ్గర కొన్ని ఇళ్లలు నీట మునిగాయి. పలు చోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 4 రోజుల్లో 4 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానిని వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక బస్సుపై ఉగ్రదాడులు జరిపిన దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠువా జిల్లాలోని హిటానగర్ సెక్టార్లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సిఆర్పీఎఫ్ జవాన్ అమరైనట్లుగా అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని భరద్వా పఠాన్ కోట రహదారి సమీపంలోని ఒక చెక్పోస్ట్పై జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 సిబ్బంది, ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీస్ అధికారి గాయాలపాలయ్యారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర.